మా వారు వ్యవసాయ కూలీగా పనిచేసేవారు. మా వారి సంపాదన 5 నుంచి 6 వేల రూపాయలు వచ్చేది. కానీ మా పిల్లలు చదివించుకోవడం, అది వచ్చిన సంపాదన మాకు ఆర్థికంగా సరిపోయేది కాదు. మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మేము మా పిల్లల్ని ఎలా ప్రయోజకులు చేయాలి, ఇద్దరు సంపాదన ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటున్న సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ నుంచి మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం నేర్పుతున్నారని తెలిసింది. అక్కడికి వెళ్లాను, వాళ్ళు కావలసిన కాగితాలు ఇవ్వమంటే ఇచ్చామండి. ఇస్తే అక్కడ నేర్పిన విధానం ఉందండి, బయట మనం డబ్బులిచ్చి నేర్చుకున్నా కూడా అంత బాగా నేర్పరు. దానిలో ఉన్న మెలకువలు ఎంత బాగా నేర్పారంటే మమ్మల్ని ప్రయోజకులను చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక బయటకు ఒక మహిళని ఎంత బాగా తీసుకొచ్చారండి. ఆయన తీసుకొస్తేనే మేము ఇక్కడి వరకు వచ్చాం. ఏ ప్రభుత్వం మమ్మల్ని ముందుకు నడిపించలేదు. డ్వాక్రా సంఘాలనే కావచ్చు, వెలుగు సంఘాలనే కావచ్చు, దేనైనా సరే ఆయన వెనకుండి నడిపిస్తారు. మమ్మల్ని ముందడుగేసి మీరు ఇలా రండి, మీకు వృద్ధి పొందేటట్టు మేము చూస్తాం, అభివృద్ధి చెందిస్తాను అని ఆయన ముందుకు తీసుకొచ్చారు మమ్మల్ని. అక్కడ శిక్షణ పొందిన తర్వాత నేను దానిలో ఉన్న స్కాలర్షిప్, దానిలో ఉన్న సబ్సిడీ అమౌంట్ కానీ ఉచిత కుట్టు మిషన్ కానీ అన్ని లబ్ధి పొందడం జరిగింది. ఎప్పుడైనా మా జెడ్పీడీసీ ధనమూడి శైలజారాణి గారు మాకు ఒకటే చెప్తారు, ఆయన కష్టాన్ని చూడండి, ఆయన కష్టాన్ని గమనించండి అమ్మా, ఆయనకి ఆయన చాలా కష్టపడతారు, చాలా కష్టపడతారు అంటూ ఉంటారు. ఆయన కష్టం ఏంటి అనేది మేము ఈ రోజున చాలా బాగా చూస్తున్నాము, చాలా బాగా చేస్తున్నారు. మాకు ఈ రోజున మా వారు 5 నుంచి 6 వేల రూపాయలు సంపాదించుకోగలిగితే నేను 15 నుంచి 20 వేల రూపాయలు సంపాదించి నా కుటుంబానికి సహాయంగా మిగులుతున్నానని, సహాయం చేస్తున్నాను. దానికి నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా మహిళల్ని 10 వేల రూపాయల పసుపు కుంకుమ పేరుతో మాకిచ్చి మమ్మల్ని పట్టు చీరలు కొనుక్కోమని, పసుపు కుంకుమ కింద పండగలు చేసుకోమని మాకిచ్చిన ఒకే ఒక్క నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా మహిళలందరి తరఫున, డ్వాక్రా సంఘాల తరఫున, అందరి తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీరు సమయం ఇస్తే మరొక్క విషయం తెలియజేయాలనుకుంటున్నాను సార్. ఏంటంటే మొన్న పోలవరం అని వెళ్ళామండి, అక్కడ చూస్తే ఆయన కష్టం. ఈ మేధాశక్తి నిద్రపోతున్నారో లేదో, అసలు ఈ మేధాశక్తి ఎవరికి ఉండదు, ఏ నాయకుడికి ఉండదు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన అమరావతి అభివృద్ధి అనేది జరుగుతుందని సభాముఖంగా గట్టిగా తెలియజేస్తున్నాను. అక్కడికి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్లేవాళ్ళు మాట్లాడుకునే విధానం చాలా తేలిగ్గా ఉంటుంది. ఏముందలే అలానే చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కావచ్చు, ఇంకొకళ్ళే కావచ్చు, ఇంకొకళ్ళే కావచ్చు, రకరకాలుగా చెప్పి వాళ్ళ మైండ్ స్పాయిల్ చేస్తారు. నేను అక్కడికి తీసుకుని 2 సార్లు వెళ్తే అక్కడ ఏమైందంటే ఆ కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ తిరిగి మనకు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి అవుతుంది, మన బిడ్డ తరానా కూడా, మన బిడ్డ తరానా కూడా ఇది అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకుని తిప్పి తీసుకొచ్చే విధంగా చేశాం. అలా ఉంది అక్కడ అభివృద్ధి. ఆ కొండల్ని పిండి చేసే విధానమే కానివ్వండి, లేకపోతే ఆయన కష్టమే కానివ్వండి, ఆయన తెలివితేటలే కానివ్వండి, ఎక్కడో దాకా ఎందుకు మన విజయవాడ చూడండి. ఆయన వదిలిపెట్టి వచ్చిన హైదరాబాద్ ఎలా ఉంది, మన విజయవాడ ఎలా ఉంది. విజయవాడలో ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క గోడ ఇదివరకు ప్రతి ఉమ్ములతోటో రోతగానే ఉండేది. ఇవాళ రోజున ఆ గోడను చూస్తే ఎలా ఉందంటే ఆ గోడ ఒక బొమ్మ సెల్ఫీలు తీసుకునే విధంగా తయారు చేశారండి. అంత అంత మహా మేధావి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన తప్ప ఇంకెవరు వచ్చినా ఈ అమరావతి అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఏ నాయకుల్ని కూడా మీరు ఎన్నిక చేసి అమరావతి అభివృద్ధిని ఎవరి చేతిలో పెట్టద్దు, మన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే మనకి మహిళలకైనా మన భావితరాలకి మన బిడ్డలకి ఈయన వస్తేనే, మన చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మనకి అభివృద్ధి జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. మాకు కాపులకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరో సబ్సిడీ లోన్లు ఇచ్చి ముందుకు తీసుకొచ్చిన వాళ్ళారు. మహిళలే కావచ్చు, పురుషులే కావచ్చు, కాపు లోన్లు ఇచ్చి మీరు కారు లోన్లు ఇచ్చి మీరు బతకండి, డ్రైవర్లను ఓనర్లుగాను మరియు మహిళల్ని ఉచిత కుటుంబ శిక్షణ కార్యక్రమం వాళ్ళు ఇచ్చి మీకు సర్టిఫికెట్లు ఇచ్చి మళ్ళీ నాకు అవకాశం ఇవ్వరండి. నేను అందుకే ఇంత ఆవేశంగా చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్క మహిళ మేల్కోండి, మీరు లబ్ధి పొందారు, పొందిన లబ్ధికి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. మన తర్వాత తరం వచ్చేటప్పటికి నారా లోకేష్ గారిని గెలిపించి మన తర్వాత తరంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం. ఇప్పుడు మా చెల్లమ్మ ఇప్పుడు స్వప్న అయితే మంచి మోటివేటర్ గా తయారవుతోంది. రేపు ఎక్కడన్నా ఉపన్యాసాలు ఇమ్మంటే కూడా 10 మందికి స్ఫూర్తినిమ్మంటే ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అది ధైర్యం. ఆ ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. గట్టిగా చెప్పట్లు కూడా అభినందించాలి. స్వప్న మాట్లాడుతూ ఉంటే